బీహార్లో మీరు చూడండి ఐదు సీట్లు గెలిచింది కేవలం మత ప్రాతిపదికన మాత్రమే అందులో ఒకతను ఆయన పేరు నాకు గుర్తులేదు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు హిందుస్థాన్ అనే పదాన్ని కూడా తీసేసి మరీ చదవడం అంత మతమౌఢ్యంతో ఉన్నటువంటి పార్టీతో మాకేం సంబంధం దానికి ఫండింగ్ చేసినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు మా నాయకులు చెప్పిన వార్తలు వీళ్ళేది వాళ్ళకి ఫండింగ్ చేస్తే వాళ్ళు పోయి గెలిచారు కారణం ఒకటి ఉంది వీళ్ళు చాలా దూరదృష్టితోటి ఎంఐఎంను భుజానికి ఎక్కించుకున్నారు కారణం ఏంటంటే కేటీఆర్ను ఇక్కడ ముఖ్యమంత్రి చేయాలి మరి కేసీఆర్ ఒట్టిగా కూర్చోలేడు కదా కేసీఆర్కు అక్కడ ఏదో ఒక పోస్ట్ అది కావాలి కావాలంటే ఏం చేయాలి వీళ్ళ దగ్గర ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు ఉండాలి ఎంపీ సీట్లు ఉండాలి ఈయనకు ఒక పార్టీ పెట్టి ఇక్కడ ఎట్లాగైతే పెట్టిన అక్కడ కూడా పార్టీ పెడదామని ఒక పెద్ద ఆలోచన దానికి హిందువులకేమో ఈయన ప్రతినిధి ముస్లింలకేమో ఆయన ప్రతినిధి ఈ రెండు నెక్సెస్ తోటి మొత్తం కొట్టేసుకుందాం నయాభారత్ పార్టీ పెడదామన్న ఒక దూర దృ దృష్టితోటి దురాలోచనతోటి చేసినటువంటి పనే తప్ప భారతీయ జనతా పార్టీకి ఏ కోణంలో కూడా ఎంఐఎం తోటి సంబంధాలు కానీ ఎట్టి పరిస్థితిలో ఉండవు కాకపోతే మేము ఎందుకు వాళ్ళని టార్గెట్ చేస్తామంటే ఇప్పుడు కాసిం రజ్వీ పోయిన తర్వాత వాహిద్ సుల్తాను ఆయన పేరేది ఉంది ఆయన అధ్యక్షుడు ఎంఐఎంకు ఆ తర్వాత సలావుద్దీన్ ఓవైసీ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ తర్వాత ఇంకెవరో అవుతారు గత ఒక నలభై సంవత్సరాల నుంచి కూడా పాత బస్తీలో అధిక పూర్తి అధికారం నేను ఏమంటున్నాను నలభై నుంచి నలభై ఐదు ఎం కార్పొరేటర్లు మీరే అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు మీరే మీరు ఎంపీ మీరే ఎమ్మెల్యేలు కూడా మీరు ఆరేడు వస్తాయి ఎప్పుడు అంటే పూర్తిగా దాన్ని హస్తగతం చేసుకున్నారు అయినప్పుడు నేను ఒక్కటే సూటి ప్రశ్న ఎంఐఎం సుదుద్దీన్ ఓవైసి గారిని అడుగుతున్నా బైజేపీ ఉంది తిట్టుడు టీఆర్ఎస్ ఉంది ఇట్టుడు ఇది కాదు తమరు నలభై సంవత్సరాల టైంలో కనీస డ్రైనేజీ వ్యవస్థను ఎందుకు బాగు చేయలేదు రోడ్లు ఎందుకు బాగా చేయలేదు అని నేను అడుగుతున్నాను అక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతారు వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎందుకు తీయలేదు నలభై సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో కూడా తమరు చేయలేదంటే వాళ్ళను కేవలం ఓటు హక్కు ఉన్నటువంటి బానిసలుగా మీరు భావిస్తున్నట్టుగా భావించాల్సి చూస్తుంది అంతేగాని మీకు వాళ్ళు మిత్రుత్వం ఏం లేదు తెర హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాదు ఒక వెయ్యి సంవత్సరాలు పోయినా ఎట్టి పరిస్థితులు ఉండదు కారణం ఎందుకు ఎందుకు ఇంత ఇదంటే ఆల్రెడీ ఒకసారి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మతపాతిపదికనే ఇది డివైడ్ అయింది అటు పాకిస్తాను తూర్పు పాకిస్తాను ఇదని మళ్ళీ ఒకసారి ఇలాంటి ప్రయత్నం చేయకుండా అడ్డుకోవాలన్న ఆలోచన దేశ సమగ్రతను కాపాడాలి ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏం శత్రుత్వం సార్ మనకు ఉన్నది కేవలం మతం ఆధారంగానే శత్రుత్వం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు మనం చేస్తలేము కాబట్టి దీన్ని ఎన్నో ఒక దగ్గర ఆపాలి నేను ఏమంటున్నాను అసదుద్దీన్ ఓవైసీ గారు నలభై ఏళ్ళల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యి వాళ్ళ కమ్యూనిటీని పూర్తిగా ధ్వంసం చేసిండని నేను అంటున్నా కాబట్టే ఇది గుర్తించారు ఇప్పుడు నేను కేసీఆర్ విషయం ఏమని చెప్పినా ఆయన నిజస్వరూపం గుర్తించి ఓట్లు వేస్తాను వ్యతిరేకంగా ఇలా అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ స్వరూపం కూడా ముస్లిం వర్గాలలో వాళ్ళకి అర్థమవుతా ఉంది వాళ్ళు ఆల్టర్నేటివ్గా బీజేపీని ఎంచుకున్నారు కాబట్టి మేము సెకండ్ పొజిషన్లో చాలా వాటిలో వచ్చిన ఇలా జంగంపేట కానీ ఉప్పుగూడ కానీ షాలిబొండ కానీ మీరు చూస్తే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని గుంజుకోగలిగిన కాబట్టి నేను ఏమంటున్నంటే ఈ పగటి కలం అంటే రెండు పడవల మీద కాలేసి పోయే ఏదైతే స్ట్రాటజీ ఉందో అది ఏ ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు కేసీఆర్ కూడా ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో ఫెయిల్ అవుతాడు తర్వాత రెండోది మరి వైట్ లై ఇన్ ద బ్రాడ్ డే లైట్ మా ఫ్రెండ్లీ పార్టీ అని ఈయన ఓటనే చెప్పి వాళ్ళకు మాకు పొత్తు లేదంటాడు రెండోది నువ్వు నేనే హిందువును గొప్ప హిందువును అని పెద్ద కాషాయ వస్త్రం వేసుకుని వాళ్ళ పత్రికలు వేసుకుంటాడు నిన్ను నువ్వు హిందువుగా నిరూపించుకోవాల్సిన దుస్థితికి దిగజారిపోయిన అంటున్నా రైట్ నేను నేనేమంటున్నా పివి నరసింహరావు గారు చాలా పెద్ద స్టేట్మెంట్ ఆయనకు ఇది కూడా ఇది అవి కూడా చేస్తా ఉన్నావు ఏది జయంతులు మరి ఎన్టీ రామారావు గారు ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈరోజు కూడా మాలాంటి వాళ్ళ గుండెల్లో పదిలంగా ఉన్నటువంటి చీఫ్ మినిస్టరు అలాంటి వాళ్ళ సమాధులను కూలుస్తా అంటే ఒక ట్విట్టర్లో ఒక కా ఒకటి అది పెడతావా అంటే మత నేనేమంటున్నా నువ్వు ఎందుకు ఎదిరించలేకపోతున్నావు వాళ్ళు అంటారు అమరే సామ్నే జుక్తే అంటారు రోషయ్యే జుక్తే ఈ ఉన్న వాళ్ళంతా చీఫ్ మినిస్టర్లు అంతా చూపుతా అంటే నీకు కనీసం చీమి రక్తం లేదా అంటున్నాను ఒకరిషిందా మాట్లాడి నేనేమంటున్నా నేనేమంటున్నా అంటే ఇలాంటి దౌర్బల్యం అంటే దౌర్భాగ్యమైన పరిస్థితులలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం ఈ తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారు రైట్ కాబట్టి అంటే నేనేమంటున్నా అంటే రాజకీయంగా మాత్రమే మాకు ఈయన తోటి శత్రుత్వం ఉంది రాజకీయంగా మాత్రమే వ్యక్తిగతంగా ఆయన కూడా మాకు చీఫ్ మినిస్టర్ నాకు కాదా చంద్రశేఖరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి రావు గారు నాకు కూడా ముఖ్యమంత్రి ఐటీ ముఖ్యమంత్రి నాకు కూడా మంత్రి కానీ నేను ఏమంటున్నంటే అందరిని ఒక తిరిగి ఎందుకు చూడట్లేదు అనేది నా బాధ వీళ్ళు